పీఆర్సీ క్లైమాక్స్కి అయితే వచ్చేసింది అండి ప్రకటించే ఫిట్మెంట్పై సీఎం అయితే భేటీ దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అసలు పీఆర్సీ ఎంత ప్రకటిస్తారు అనే దానిపై ఉత్కంఠత అయితే వీడియో పోనుంది సో ముందుగా వీడియో లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి క్లైమాక్స్కు పీఆర్సీ అంశం రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ ప్రకటించేది ఎంత ఏపీ ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న పిఆర్సీ తుది అంకానికి చేరింది ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న విధంగా నేరుగా ముఖ్యమంత్రితో సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది రేపు అంటే గురువారం ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు ఇంకా పీఆర్సీ వ్యవహారం పైన నాంచడం సరికాదని తేల్చేయాలని సీఎం డిసైడ్ అయ్యారు ఇందులో భాగంగానే ఈ మధ్యాహ్నం ముందస్తుగా సీఎం జగన్ సిఎస్ సమీర్ శర్మ ఆర్థిక శాఖ అధికారులతో సీఎం సమీక్ష ఏర్పాటు చేశారు అధికారులతో సీఎం కీలక భేటీ అందులో ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సారాంశం ఉద్యోగులు ఫిట్మెంట్గా ఎంతగా ఎంత కోరుతున్నారనే అంశంపై అధికారులు సీఎంకు వివరించనున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తాము గతంలో ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్న ఇరవై ఏడు శాతం అయ్యారు గంట ఎక్కువగా ఫిట్మెంట్ ఉండాలని సూచించారు అయితే అధికారులు మాత్రం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల సమయంలోనే ఫిట్మెంట్ అంశంపై ప్రస్తావన లేకుండానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన వివరిస్తూ వచ్చారు దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేశారు సీఎంతో నేరుగా ఉద్యోగ సంఘాల సమావేశం ఇలా ప్రతిసారి పిలిచి తమను అవమానిస్తున్నారంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహించారు ఇక ముఖ్యమంత్రి జగన్ వద్ద చర్చలకే తాము వస్తామని అందుకే చర్యలు తీసుకోవాలని కోరారు సో ఇక అధికారంతో చర్చలు ఉండవని స్పష్టమైతే చేయడం జరిగింది ఈ నెల తొమ్మిదిలోగా సీఎంతో చర్చలు లేకుండా తొమ్మిదిన తమ పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు అయితే ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన సీఎం జగన్ పిఎస్సీ పైన ఈ మధ్యాహ్నం సమీక్ష ఏర్పాటు చేశారు సో అయితే ఫిట్మెంట్ అంశం తేల్చాల్సిందే దీంతో సీఎం జగన్తో చర్చల సమయంలో ఏమేర ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించే అవకాశం ఉందనే దానిపై అధికారులు సీఎంకు వివరించనున్నారు ఉద్యోగ సంఘాలు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ముప్పై శాతం కంటే తమకు ఎక్కువ ఫిట్మెంట్ వస్తుందని చెబుతూ ఉన్నారు అయితే అదే సమయంలో నలభై శాతానికి పైగా డిమాండ్ చేస్తున్న ముప్పై శాతానికి ఇటుగా ఫిట్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అంటే ప్రభుత్వం ప్రకటించిన పద్నాలుగుకి ఇంకొక పదహారు శాతం ఎక్స్ట్రా వేసి ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఈ వీటిని సైతం పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి వద్ద ఫిట్మెంట్ పైన ఉద్యోగ సంఘాలు తమ ప్రతిపాదన చేయబోతున్నాయి ఉద్యోగులకు సంక్రాంతి గిఫ్ట్గా అదేవిధంగా వివిధ బిల్లులు చెల్లించాల్సిన మొత్తం పదహారు వందల కోట్ల మేర బకాయిలు అయితే ఉన్నాయండి ఆ అంశం ఉద్యోగ సంఘాలు సీఎం వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది మొత్తంగా ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీతో సహా ఆర్థిక పరమైన అంశాలకు సీఎం జగన్ రేపు ముగింపు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా పీఆర్సీ ప్రకటించనున్నారు అయితే పీఆర్సీ ఎప్పటి నుంచి అమలు చేస్తారన్నది మాత్రం సీఎంతో సమావేశంలోనే స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఎట్టగాలకు పీఆర్సీ అంశం ఒక కోరిక అయితే వచ్చింది సో ఇదండి వాళ్ళు పీఆర్సీ గురించి వచ్చిన అప్డేట్ థ్యాంక్ యూ